అన్నా ఒక ఆరెంజ్ జ్యూస్ ఇయండి. ఆ ఒక నిమిషం అన్నా తీసుకొస్తాను. ఎంతసేపు అన్నా ఇంకా? బ్రో అవుతుంది బ్రో, జస్ట్ ఒక నిమిషం ఒక్క నిమిషం బ్రో. ఎంతసేపు రా బాబు? బ్రో అయిపోతుంది బ్రో, జస్ట్ జస్ట్ ఒక్క నిమిషం అయిపోతుంది బ్రో. బ్రో ఇంకా ఎంతసేపు? నేను వెళ్తున్నా బ్రో. బ్రో అయిపోయింది బ్రో, ఒక్క నిమిషం బ్రో, ఒక్క నిమిషం బ్రో, ప్లీజ్ ప్లీజ్. బ్రో ఇప్పటికైనా అయ్యిందా లేదా బ్రో? బ్రో అయిపోయింది, వచ్చేయండి. బ్రో జ్యూస్ సూపర్ గుండి, కానీ ఎందుకు లేట్ అయింది? నా మిక్సీ చెడిపోయింది బ్రో, అందుకే లేట్ అయింది. మరి జ్యూస్ ఎట్లా చేసావు? ఇక్కడ నుండి చూపిస్తాను. ఇలా ఆరెంజ్ తీసుకొని అన్నా అట్టి పండ్లు బాగున్నాయా? ఆ బాగున్నాయి అన్నా, ఫుల్ ఫ్రెష్. నాకెందుకో డౌట్ ఉంది, ఒక రెండు ఇవ్వండి తిని చూస్తాను. తీసుకోండి. బాలే, అస్సలు బాలే. ఆ గ్రేప్స్ అయినా స్వీట్ ఉన్నాయా? ఫుల్ స్వీట్ అన్నా, ఫుల్ ఫ్రెష్. నాకెందుకో డౌట్ ఉంది, కొన్ని ఇవ్వండి తినేసి చూస్తాము. తీసుకోండి. బాలే, అస్సలు స్వీటే లేదు. ఆ యాపిల్ అయినా స్వీట్ ఉన్నాయా లేదా? ఫుల్ ఫ్రెష్ అన్నా, కాశ్మీర్ నుంచి ఇప్పుడే తెప్పించినాం. నాకెందుకో డౌట్ ఉంది, ఆ యాపిల్ ఇవ్వండి తినేసి చూస్తాము. సరే తీసుకో. అస్సలు స్వీటే లేదు. పోనీ ఆ సపోటాలైనా స్వీట్ ఉన్నాయా లేదా? ఇంతకీ మీరు తీసుకుంటారా? ఏం మాట్లాడుతున్నావు, మన దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయో తెలుసా? అనుకుంటే నీ షాప్ నే కొనేస్తాం. నాకెందుకో డౌట్ గా ఉంది, ముందు మీరు డబ్బులు చూపియండి. రే మేడం తెలిసిపోయింది, జంపు జంపు జంపు. రే ఏదో, రే రే ఆగండి రే. నువ్వేం టెన్షన్ తీసుకో, మాకు సాయంత్రం కల్లా డబ్బులు అడిగేసి నీకు టాబ్లెట్ తీసుకొని వస్తా. రే తమ్ముడు నాకు కొంచెం పని వచ్చింది, నువ్వు షాప్ చూసుకో, నేను ఇప్పుడే వస్తాను. అలాగే అన్న. తమ్ముడు ఇట్రా తీసుకో, నీకు హాస్పిటల్ డబ్బులు కావాలన్నావు కదా. అన్నా సారీ అన్నా, నీకు తెలియకుండా నేను డబ్బులు తీసుకున్నాను. పర్లేదు లేరా, ఇంకోసారి ఎప్పుడు అలా చేయకు. సరే అన్నా. ఈ స్విమ్మింగ్ పూల్లో నాలుగు మూలల నాలుగు ముసళ్ళు ఉన్నాయి. ఎవరైతే ఈ మూల నుండి ఆ మూలకు వెళ్తారో వాళ్ళకి 20 లక్షల బహుమతి ఇస్తాను. తమ్ముడు నీకెంత ధైర్యం లేకపోతే ప్రాణాలకు తెగించి 20 లక్షల కోసం స్విమ్మింగ్ పూల్ లో ముసలు ఉన్నాయని తెలిసి కూడా నీళ్ళలో దూకుతావు? ఏహే నేను ఎక్కడ దూకాను, ఎవరో నన్ను తోసేశారు. ఎవరో నన్ను తోసింది. మొబైల్ పిచ్చోళ్ళు ఎలా ఉంటారో ఇప్పుడు మనం చూద్దాం. సరే సార్ సార్, ఆర్డర్ సార్, ఆర్డర్ సార్. ఎలాంటి మొబైల్ పిచ్చోళ్ళు ఉన్నారా బాబు? రే గణేష్ ఇట్రా, ఆయన దగ్గర వెళ్ళి ఆర్డర్ ఏం కావాలో అడుక్కో. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆర్డర్? ఒక ప్లేట్ బిర్యానీ తీసుకున్నారా? ఏం కావాలంట? బిర్యానీ కావాలంట. అవునా? నువ్వు ఒక పని చెయ్యి, ఖాళీ ప్లేట్ తీసుకెళ్లి వాడు ముందు పెట్టు. ఎందుకు సార్? ఎంత చెప్తున్నాను అంత వినరా, పోరా. సరే అయితే సార్, మీ ఆర్డర్ ఇచ్చేసావా? సార్ ఇప్పుడు చూడు. ఈ టిష్యూ తీసుకెళ్లి బిల్ అని ఇచ్చేసరా పో. సార్ కొడతాడేమో సార్. ఏం కాదురా, నన్ను నమ్ము, నువ్వు వెళ్ళు చెప్తాను. సార్ బిల్ తీసుకో. థ్యాంక్ యూ సార్. హే ఒక నిమిషం ఆగు. కుంపతీస్ తెలిసిపోయిందా? నెక్స్ట్ టైం నుంచి ఉప్పు తక్కువ. తమ్ముడు నీ దగ్గర ఏ జ్యూస్లు ఉన్నాయి? పైనాపిల్ జ్యూస్ ఉంది, బనానా జ్యూస్ ఉంది, సపోటా జ్యూస్ ఉంది, మ్యాంగో జ్యూస్ ఉంది, గ్రేప్ జ్యూస్ ఉంది. ఇంతకీ మీకు ఏ జ్యూస్ కావాలి? మ్యాంగో జ్యూస్ ఇవ్వండి. ఓ మ్యాంగో జ్యూస్ కావాలా? ఒక్క నిమిషం ముందు ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ గా చేసుకొస్తాను. తీసుకోండి అన్న, తాగండి. నాది చికెన్ ముక్కలు వస్తున్నాయన్నా. ఏ ఏం మాట్లాడుతున్నావు అన్నా, నేను ఇచ్చింది జ్యూసు, చికెన్ బిర్యానీ కాదు చికెన్ ముక్కలు రావడానికి.
దీనిలో నిజంగానే చికెన్ ముక్కలు వస్తున్నాయి అన్న, ఒకసారి చెక్ చే. అయ్యో సరే ఉండు, చెక్ చేస్తున్నా. నా ఏమైంది? ఎలుక మిక్సీలో వేసి తిప్పేసా. ఆ ఎలుక ఎలుక మిక్సీలో వేసి తిప్పేసా. రే రే నన్ను నీ టీమ్ లో పిలుచుకోరా. రే నువ్వు నా దోస్తువిరా, నువ్వు ఎప్పటికీ నా టీమే. అరే నీకు గణేష్ కావాలనా జగన్ కావాలనా? నాకు జగన్ వద్దు, గణేషే కావాలి. అన్నా ఇప్పుడు టాస్ వేస్తాను, హెడ్ పడింది అనుకో నేను గెలిచినట్టు, టేల్ పడింది అనుకో నువ్వు ఓడిపోయినట్టు. ఏంది అదే అన్నా? టేల్ పడింది అనుకో నేను గెలిచినట్టు, హెడ్ పడింది అనుకో నువ్వు ఓడిపోయినట్టు. రే అది నా ఎక్స్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇల్లు, నువ్వు గనక ఆ ఇంటి కిటికీ పగల కొట్టావనుకో నీకు 500 ఇస్తాను. ఏంది బ్రో నువ్వు ఫస్ట్ బాల్ లోనే అవుట్ అయినావు, ఇప్పుడు చూడు నేను ఎలా ఆడతాను, నన్ను చూసి నేర్చుకో. వద్దు వద్దు అన్న విరూపాక్ష మూవీకి తీసుకెళ్ళావు, ఇప్పుడు చూడు నాకు ఎంత భయం వేస్తుందో. రే మనం ఏంటి, మన ఏజ్ ఏంటి, ఇప్పుడు కూడా దయ్యాలు భూతాలు అనే భయపడితే ఎలారా? రే మచా నువ్వు ఇక్కడే ఉండు, నేను పాసకు వెళ్ళొస్తాను. రే 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 వదిలేసి వెళ్ళకరా, తొందర రారా. పిల్లిలా తుతు. రే మచా ఆదేగాడు మీన్ తెలుకుండాడు, దయ్యం వేషం వేసి వచ్చి భయపెట్టారా వాడిని. ఓకేరా. సరే సరే. రే మచ్చా వాడిని భలే భయపెట్టారా నువ్వు. ఎంత వెతికాను ఆ దయ్యం డ్రెస్ దొరకలేదురా. అయితే మరి వీడెవర్రా లగెత్తరా రే. అభి వాళ్ళ అన్నయ్య పెళ్ళి, నన్ను ఒక్క మాట కూడా పిలవలేదు, భోజనాలు ఏర్పడుతున్నారు. అన్న భోజనం ఎలా ఉందన్నా? అన్న భోజనాలు బాగున్నాయా? సూపర్. అన్న భోజనం ఎలా ఉందన్నా? వస్తుందన్నా. అన్న భోజనం ఎలా ఉందన్నా? చాలా బాగుందన్నా. రేయ్ నేను పిలవలేదు కదరా పెళ్ళికి, నువ్వెందుకు వచ్చావు? అది నీ తప్పు, నేనేం చేయాలి? రండి బాబు రండి, కలర్ కలర్ చష్మాలు. ఆకా చష్మాలు కావాలకా? చష్మాలు తీసుకోండి కా. వద్దా అన్న, ఒక చష్మా చూపేయండి. మంచి చష్మా చూపిస్తాను, ఒక నిమిషం ఉండండి. అన్న ఇది బ్రాండ్ న్యూ చష్మా, ఇది కనుక నువ్వు వేసుకున్నావు అనుకో సినిమాలో హీరోలా ఉంటావు, కావాలంటే చూసుకో. అంతగా బాలేదు, వద్దని చెప్పేద్దాం. అన్నా సార్, ప్రభాస్ సార్, సార్ మీరేంటి సార్ ఇక్కడ? ఏం మాట్లాడుతున్నా? అదేంటి సార్ మీరు బాహుబలి సినిమాలో ప్రభాసే కదా? కాదన్నా. పోనీ అల్లుర్జున్ కదా మీరు, అలా వైకుంఠపురంలో ఉన్నారు కదా? లేదన్నా నేను కాదు. ఓ అది కూడా కాదా? ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ కదా? లేదన్నా, కావాలంటే చూడండి. ఓ మీరా, చష్మా పెట్టుకోండి సార్. మీరు చష్మా పెట్టుకుంటే అచ్చం సినిమా హీరోలా ఉన్నారు సార్. ఓ అవునా? నా మాటిని ఈ చష్మా తీసేసుకోండి. ఎంతనా? జస్ట్ 300 rupees. ఓ అంతేనా? తీసుకోండి. ఇలా చేయాలి బిజినెస్ అంటే.